హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రోహితార ఆర్ట్స్. సంక్రాంతి వచ్చేసింది, మరి సంక్రాంతి స్పెషల్ పిండి వంట జంతికలు చేసేద్దామా? జంతికలు చేయడానికి కావలసినవి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. 3 గ్లాసుల వరిపిండి, 1 గ్లాస్ శనగపిండి, పసుపు, నువ్వులు, ఉప్పు, ఇంకా కారం. వరిపిండి శనగపిండిలో నువ్వులు, ఉప్పు, కారం, ఇంకా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఇంకా నువ్వులు. ఇలా కలిపిన పిండిలో బాగా మరిగిన నీళ్లు పోయాలి. నీళ్లు చాలా వేడిగా ఉండాలి. వేడివేడి నీళ్లు పోయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి. సరిపడా నీళ్లు పోసి గరిటెతో కాస్త అటు ఇటు ఇలా కలిపి 1-15 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి. ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి కన్సిస్టెన్సీ చూసుకొని అవసరమైతే గోరువెచ్చని నీళ్లు ఇంకొన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. మీరు వండుకునే పిండి క్వాంటిటీ ఎక్కువైతే కనుక సగం తీసుకుని అవసరమైతే గోరువెచ్చని నీళ్లు పోసుకుని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. మిగిలిన పిండి మూత పెట్టి పక్కకు పెట్టేయండి. ముద్దగా కలిపిన పిండిని జంతికల గొట్టంలో ఈ విధంగా వేసుకుని కాగిన నూనెలో జంతికలు వేసుకోవాలి. ఈ పిండి అయిపోగానే మనం మూత పెట్టి పక్కన పెట్టిన పిండి కూడా తీసుకొని గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఈ విధంగా కలిపి జంతికలు వేసుకోవాలి. జంతికలు అయితే చాలా గుల్లగా వస్తాయి. మనం తీసేటప్పుడే విరిగిపోతాయి కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే సంక్రాంతి స్పెషల్ జంతికలు రెడీ.